అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లోనూ మరియు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఏమిటి అంటే, మద్యం, ఆల్కహాల్, మత్తు పదార్థాలు మానవ జాతిని మరియు సమాజాన్ని ముక్కలు చేస్తాయి. ఆ యొక్క మానవ మధ్య ఉన్నటువంటి ప్రేమ గౌరవ మర్యాదలని మరియు అనేక రకాల మంచి అలవాట్లని ఇవి విచ్ఛిన్నం చేస్తాయని చెప్పడం జరుగుతుంది. వీటి వల్ల అనేక రకాల ఇబ్బందులు మానవుల్లో కలుగుతాయి. వీటి వల్ల కొంచెం కొద్దిగా వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లో. వీటి వల్ల కలిగే లాభం కంటే కూడా నష్టం ఎక్కువ అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు. అది మద్యం మరియు జూదం. ఈ రెండిట్లో మీరు కొన్ని లాభాలు ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ వీటికంటే ఎక్కువ నష్టం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి ఇంకొక హదీస్లో మనం చూసినట్లయితే, మద్యం తల్లి వంటిది, ఎవరికి? పాపాలకి. మద్యం పాపాలకి తల్లి వంటిది. అంటే ఒక చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక తల్లి ఏ విధంగా ప్రేమానురాగాలు చూపిస్తూ కరుణిస్తూ కురిపిస్తూ ఏ విధంగా పిల్లల్ని పెంచుతూ ఉందో, ఈ యొక్క తల్లి అనే ఒక క్యారెక్టర్ ఏ విధంగా ఇవన్నీ చేస్తూ ఉందో, అలానే మద్యం అనే ఒక మద్యాన్ని ఒక తల్లిగా భావిస్తే కనుక మద్యం అనే తల్లి పాపమనే ఒక పిల్లని చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెంచి పోషిస్తూ ఉన్నట్టు దీని యొక్క ఉదాహరణ అన్నమాట. అంటే మద్యం పాపాలకి, పాపాలు చేసేవారికి మద్యం ఒక తల్లి లాంటిది అని ఇక్కడ ఉదాహరణగా కంపేర్ చేయడం జరిగింది. ఇది ఒక హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. మరి చెడు స్నేహితులకు, చెడు అలవాట్లకు, చెడు పద్ధతులకు, పాపాలకు, నేరాలకు, ఘోరాలకు, గొడవలకు, వ్యభిచారానికి, రేపులకి, బలాత్కారానికి, కుటుంబాలు, బంధుత్వాలు, స్నేహితులు, వ్యాపారాలు విడిపోవడానికి, విచ్ఛిన్నం కావడానికి ఈ మద్యమే ముఖ్య కారణంగా మన గ్రంథాలలో కానీ మరియు ఈరోజు ప్రతి మాధ్యమంలో కూడా, న్యూస్ ఛానళ్ళలో, వార్తా ఛానళ్ళల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో కూడా మనం, అంతేందుకు మన చుట్టుపక్కల కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి ఈ మద్యం అనేక రూపాలలోకి మారుతది అని ముందే ఒక భవిష్యవాణి గురించి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పి ఉన్నారు. అంటే మద్యం అనేది అనేక రకాల రూపాలలోకి, అనేక రకాల పేర్లలోకి మారిపోతుందన్నమాట. ఒకవేళ కనుక మనం గమనించినట్లయితే, మత్తు పదార్థాలు లేదా బానిసత్వం అయ్యేటటువంటి అలవాట్లు ఏవి ఉన్నాయి ఈరోజు? మద్యం, డ్రగ్స్ లేదా పొగ, మరి సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరద, ఇలాంటివి అనేక రకాలు. ఇవన్నీ కూడా మనల్ని ఒక వ్యసనానికి గురి చేస్తూ ఉన్నటువంటి కొన్ని అలవాట్లు అన్నమాట. మరి ఈ మద్యం నిషిద్ధం, ఈ మద్యం హరాం, ఈ మద్యం నేరం అని ఇస్లాంలో అయితే కనుక చెప్పబడింది. మద్యం త్రాగిన వారి ఆరాధనలు 40 రోజుల వరకు స్వీకరించబడవని ఈరోజు సైన్స్ ప్రకారంగా కూడా చూస్తే, మరి ఒక్కసారి మద్యం తాగితే కనుక 40 రోజుల వరకు కూడా మన యొక్క నరాలలో, మన యొక్క శరీరంలో దాని యొక్క ప్రభావం ఉంటుంది అని, దాని యొక్క గుణగణాలు లోపల ఉంటాయని. మరి ఖురాన్లో చూసినట్లయితే కనుక మద్యం తాగిన వారు ఆ మద్యపు మత్తులో మస్జిద్దు దరిదాపులకు కూడా రాకూడదు అని, ఒకవేళ వారి ఇల్లు మస్జిద్ పక్కనో మస్జిద్ దాటితేనే వాళ్ళు ఇల్లు వస్తే కనుక అటువంటి వ్యక్తులు మాత్రమే మస్జిద్ అటువైపు పోవచ్చు, కానీ మిగతా మద్యం మత్తులో ఉన్నవారు అసలు మస్జిద్ దరిదాపులకు కూడా రాకూడదు అని ఖురాన్లో ఒక వాక్యంలో చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మరి అల్లా ఖురాన్లో ఏమన్నారు అంటే, పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం అని చెప్పడం జరిగింది. ఖురాన్లో 74:4-5 వాక్యాల్లో కూడా చూడండి, పరిశుభ్రత ఈమాన్లో సగభాగం, అంటే విశ్వాసంలో సగభాగం అని చెప్పడం జరిగింది. అది శరీర అవయవాలు కానీ, బట్టలు కానీ, మాటలు కానీ, నోరు కానీ, మన అలవాట్లు కానీ, ఏదైనా కావచ్చు, అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధతతోటి ఉండాలి అని, మన అలవాట్లు కూడా అలానే ఉండాలి అని. ఈ నోటితోటి ఏదైతే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు, అల్లా యొక్క శాంతి సౌఖ్యాలు మీపైన మాపైన మనందరిపైన కురుణించుగాక, అల్లా మనల్ని కరుణించుగాక, ఇహ పరలోకాలలో అల్లా మనల్ని రక్షించుగాక అని ఏదైతే ఒక ప్రార్థన మనం అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు అనే అల్లా యొక్క పదాన్ని ఏ నోటి నుంచి అయితే మనం చెప్తూ ఉన్నామో, ఖురాన్ చదివే ఈ యొక్క నోటితోటి, నమాజ్ చదివే ఈ యొక్క నోటితోటి, హదీసులు చదివే ఈ యొక్క నోటితోటి, సలాం చెప్పే ఈ యొక్క నోటితోటి, ఇదే నోట్లో మద్యం కానీ, గుట్కాలు, పానలు కానీ, సిగరెట్లు కానీ, తంబాకు జరదాలు కానీ ఎలా ఇవన్నీ నోట్లో వేసుకొని ఎలా అల్లా పేరు తీయగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి. అల్లా పేరు
తీయాలి అన్న, అల్లాని ప్రార్థించాలని, అల్లాని మొక్కాలి అన్న, లేదా మనం జీవించడం కోసం అల్లా సుబ్హానతల పరిశుద్ధత పరిశుభ్రత ఎంత అవసరమో ఖురాన్లో ప్రత్యేకంగా అనేక వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. పరిశుభ్రత పరిశుద్ధత విశ్వాసంలో ఈమాన్లో సగ భాగం అని చెప్పడం కూడా జరిగింది. అరే నమాజు చేయాలంటే వజూ కావాలా, శుక్రవారం గుసలు చేయాలా, భార్యాభర్తలు కలిసిన వెంటనే వాళ్ళు గుసలు చేయాలా, ఒక తల్లి పిల్లలకి పాలు పట్టాలంటే కూడా వజూ చేయాలా, ఒకళ్ళ ఇంట్లో నుంచి ఒకళ్ళ బయట నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా పరిశుభ్రతతో ఉండాలా, మన ఇల్లు ఇంటి బయట కూడా ఎలా ఉండాలి, ఇలాంటి అనేక చిన్న చిన్న విషయాల నుంచి కూడా. అన్నం తినాలి అంటే కుడి చేత్తో తినండి అని, అదేవిధంగా కుడి చేత్తో మర్మాంగ అవయవాలను పట్టుకోవద్దు అని, అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలతో సహా ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు చెప్పబడింది. మనం ఏం తినాలి, ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలి, ఎలా పడుకోవాలనే అనేక విషయం, ప్రతి విషయం కూడా దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు మనం ఎలా జీవించాలి అనే పద్ధతులు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క మద్యాన్ని సృష్టించింది కూడా దేవుడే, ఈ యొక్క మత్తుని పెట్టింది కూడా దేవుడే. ఇలా ఒకసారి మనం ఆలోచించాలి, ఆదాం అలైహిస్సలాం గారిని మొట్టమొదటి మానవుని సృష్టించింది దేవుడే, కానీ అదే రోజు అదే కాలంలో ఒక చెట్టును పెట్టి ఆ చెట్టు పండు జోలికి పోవద్దని చెప్పింది కూడా దేవుడే. మరి సులేమాన్ అలైహిస్సలాం గారి టైంలో హారూత్ మారూత్ అనే ఇద్దరు దేవదూతలను పెట్టి వారికి జాదూ యొక్క శక్తిని విద్యని ఇచ్చి వారిని పరీక్షగా పెట్టింది కూడా దేవుడే. మరి దాని జోలికి వెళ్ళొద్దు, అవి నేర్చుకోవద్దని చెప్పింది కూడా, ఒక పరీక్షగా ఇచ్చింది కూడా దేవుడే. సాలిహ్ అలైహిస్సలాం గారి టైంలో ఒక ఒంటిని పరీక్షగా పెట్టి ఆ ఒంటి జోలికి వెళ్ళొద్దు, దాన్ని చంపొద్దని చెప్పింది కూడా దేవుడే. కానీ ఆ ఒంటిని కూడా ఒక పరీక్షగా పెట్టడం జరిగింది. తర్వాత ఏమైందో మీరు చూశారు కూడా ఖురాన్లో. అదేవిధంగా ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో కొన్ని విషయాలు పెట్టి వాటి ద్వారా నేను వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఆజ్ఞాపాలన, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాటల ప్రకారం వాటి జోలికి వెళ్లకుండా ఉండటం కూడా, ఇది కూడా ఆరాధనలో భాగమే. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటం, దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో వాటి జోలికి వెళ్లకుండా ఉండటం కూడా ఆరాధనలో భాగమే. ఎలాగైతే నమాజులు చేస్తూ ఉన్నామో, ఉపవాసాలు ఉంటూ ఉన్నామో, ఖురాన్ చదువుతూ ఉన్నామో, సదకా ఖైరాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మంచి పనులు, సమాజ సేవ ఎలాగైతే చేస్తూ ఉన్నామో, ఇవన్నీ ఎలాగైతే ఆరాధనలో భాగాలో, మన మీద అల్లా పెట్టిన బాధ్యతలు, తల్లిదండ్రులుగా, ఒక బంధువులుగా, ఒక స్నేహితుడిగా, ఒక కుమారుడిగా, ఒక కొడుకుగా, మన మీద ఏవైతే బాధ్యతలు పెట్టాడో ఇవన్నీ బాధ్యతలను నిర్వర్తించడం కూడా అల్లా యొక్క ఆరాధనలో ఎలాగైతే భాగాలో, అలానే అల్లా వేటి జోలికైతే వెళ్ళొద్దు అన్నాడో, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటం కూడా ఆరాధనలో భాగమని అల్లా సుబ్హానతల ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాము, ఎలా ఉన్నాము ఈరోజు? మరి అల్లా సుబ్హానతల ఈరోజు వడ్డీ హరాం, వడ్డీ జోలికి వెళ్ళకండి, వడ్డీ వదలకపోతే కనుక అల్లా మరియు రసూల్తో యుద్ధానికి సిద్ధమకండి అని చెప్పడం జరిగింది. కానీ వడ్డీ అనే వ్యవస్థ, ఈ యొక్క సిస్టమ్ ఉంది అనేది ఉంది. అదేవిధంగా సువర్ లేదా పంది అనే విషయం, ఏదైతే జానవరు జంతువు ఉందో దానిని కూడా అల్లానే సృష్టించాడు, కానీ దాని జోలికి వెళ్ళకండి, దాన్ని తినకండి అని పెట్టింది కూడా అల్లానే. ఇలానే మరియు హరాం అనేది ఉంటుంది, హలాల్ అనేది ఉంటుంది. హరాం జోలికి వెళ్ళకండి, హరాం పద్ధతిలో తినకండి, హరాం పద్ధతిలో సంపాదించకండి, హరాం జోలికి వెళ్ళకండి, అది మీకు హాని కలిగిస్తుంది ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో అనేది కూడా చెప్పింది కూడా అలానే. అలానే ఇలా కొన్ని చెట్ల నుంచి, కొన్ని వేర్ల నుంచి, కొన్ని విషయాల నుంచి, కొన్ని పండ్ల నుంచి కూడా మరి మద్యం అనేది తయారవుతుంది. మరి వీటిని పెట్టింది కూడా అలానే, వీటి జోలికి వెళ్ళకండి, వీటికి అలవాటు కాకండి అని చెప్పింది కూడా అల్లా సుబ్హానతాలానే. సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, డ్రగ్స్, ఇంకా ఏవేవైతే రకరకాల పేర్లతోటి పొగ రూపంలో కానీ, గాలి రూపంలో కానీ, వాయు రూపంలో కానీ, నీటి రూపంలో కానీ, లేదా పొడి రూపంలో కానీ, అది ఏ రూపంలో ఉన్నా సరే, అది ఏ పేర్లోకి ఉన్నా సరే, ఏ రంగంలో, ఏ పేర్లో ఉన్నా సరే, అటువంటివి మనం తినటం, అలవాటు చేసుకోవటం, అవి మనకి ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో కూడా ఇవన్నీ కూడా మనకి అడ్డుపడతాయని, వీటి వల్ల మనం నాశనం అయిపోతాము అని, మనమే కాదు మనతో పాటు మన శరీరం, మన అవయవాలు, మన ఇబాదతులు, మన ఆరాధనలే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఇవి ప్రభావం చూపిస్తాయని మరి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి
ఇలాంటి కొన్ని విషయాలు నేను ఖురాన్లోని 2వ సూర 219వ వాక్యం, 6వ సూర 151వ వాక్యం, 4వ సూర 29వ వాక్యం, అదేవిధంగా హదీసుల్లో ఇబ్నే మాజాలో 3371వ వాక్యంలో ఇలా నేను చెప్పిన ఈ యొక్క మాటలన్నీ కూడా మీరు గమనించవచ్చు. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక్కడైనా సరే మన తప్పులను గుర్తించాలి, మన పాపాలను గుర్తించాలి, మనలో ఉన్న చెడు అలవాట్లను చెడు పద్ధతులను గుర్తించాలి. మరి మనం తింటున్న వాటిల్లో తాగుతున్న వాటిల్లో ఇటువంటివి ఏమైనా కలుస్తున్నాయేమో కలిసాయేమో చూడాలి. మరి అల్లాని మనం ప్రార్థన చేయాలి. ఏమని అల్లాకి మనం ప్రార్థన చేసుకోవాలి, పాపాలకే అల్లాను క్షమాపణ అడుగుతూ ఇక ఇటువంటి చెడు అలవాట్లు ఆలోచనలు పద్ధతులు సైతాన్ వస్వసా నుండి అల్లా యొక్క రక్షణ కోరుతూ అల్లా యొక్క సహాయాన్ని అడుగుతూ ఉండాలి. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల తెలుసో తెలియకో మరి వల్ల మరి మాలో మా స్నేహితులు మరియు మాకు తెలిసిన వారు తెలియని వారు ఈ యొక్క ప్రసంగం వింటున్నవారు ఎవరైతే ఇటువంటి వ్యాపారాలకి ఇటువంటి తిండికి ఇటువంటి అలవాట్లకి ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో ఎవరైతే ఇటువంటి పద్ధతులు ఉన్నారో వారికి ఈ యొక్క పద్ధతులు విడిచిపెట్టడానికి కావాల్సిన మనోధైర్యాన్ని శక్తిని ఆలోచనని మెంటల్ స్టెబిలిటీని అలా వారికి అటువంటి ధైర్యాన్ని అటువంటి అలవాట్లని పద్ధతులని వారికి ఆ విధంగా మీ యొక్క సహాయాన్ని అందించండి. వల్ల వారి మనసుని వారి యొక్క ఆలోచనలన్నీ మీ యొక్క కంట్రోల్లో పెట్టి ఈ యొక్క పద్ధతుల నుంచి వారిని రక్షించండి. వల్ల ఎవరైతే ఈ యొక్క వ్యాపారంలో ఇటువంటి బిజినెస్ల్లో ఉన్నారో ఇటువంటి సంపద నుంచి వారు బయటపడేందుకు కావాల్సిన హిజ్రత్ని బరకత్ని మరియు వేరే ఉపాధిని వీరికి చూపించండి. వల్ల అలా మీరు మాపై పెట్టినటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి. వల్ల మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం. వల్ల మమ్మల్ని క్షమించండి. వల్ల అలా మీరు ఈ లోకంలో సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల అలా సైతాన్ ప్రభావం నుంచి షిర్కి బిదాతల నుంచి అలా చెడు జిన్నాతుల నుంచి మరియు హరాం నుంచి చెడు అలవాట్ల నుంచి చెడు పద్ధతుల నుంచి నేరాల నుంచి గుర్రాల నుంచి క్రైమ్స్ నుంచి పాపాల నుంచి అల్లా మమ్మల్ని రక్షించండి. వల్ల మా అందరి పాపాలను క్షమించండి. వల్ల అల్లా మీరు మేము ఏ విధంగా జీవిస్తే ఆరోగ్యంగా ఉంటామో, ఏ విధంగా జీవిస్తే నరకం నుండి రక్షణ పొందుతామో, ఏ విధంగా జీవిస్తే మేము స్వర్గానికి వెళ్ళగలుగుతామో, మరియు మీరు నచ్చిన సజ్జనులు మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తుల సరసన మేము చేరాలి అంటే అలా ఏ విధంగా జీవిస్తే మేము అటువంటి భాగ్యం పొందగలుగుతామో అటువంటి రస్తాన్ని అటువంటి దారిలో మమ్మల్ని పెట్టండి. వల్ల మా యొక్క మైండ్ని మా యొక్క అలవాట్లని మీ యొక్క కంట్రోల్లో ఉంచి మాకు సహాయం చేయండి. వల్ల అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి శుకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి శుకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు అసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్.